సినిమా చూసినప్పుడు నా ఫీల్ అయితే ఐ లైక్ ఇట్ అనే కన్నా ఐ ఎంజాయ్ ఇట్ అనాలి. ఎందుకో తెలుసా, ఈ సినిమాని బాలయ్య బాబుతో బోయపాటి కాకుండా ఇంకెవరైనా తీసినా, బోయపాటి ఇంకో హీరోతో తీసినా అస్సలు చూడలేం. బోయపాటి సినిమా అనగానే బాలయ్యకి పూనకం వస్తుందో లేక బాలయ్య బెస్ట్ను బోయపాటి మాత్రమే రాబట్టగలడో తెలియదు, కానీ ఈ సినిమాలో మరోసారి ఊరమాసు పాత్రలో బాలయ్య అదరగొట్టేశాడు. మురళీకృష్ణ పాత్రలోనే మాస్ ఫైట్స్తో ఇరగొట్టేశాడంటే, అఖండ పాత్రలో ఊరనాట్ ఫైట్లతో మాస్ డైలాగ్ డెలివరీతో రఫాడించేశాడు. బేస్ వాయిస్లో బాలయ్య డైలాగ్స్కి థియేటర్లు ఊగిపోవాల్సిందే. బాలయ్యను ఇంత ఫిరోషియస్గా ఎప్పుడు చూడలేదు. సో అభిమానులకు ఆయన క్యారెక్టర్ అండ్ మాడ్యులేషన్ అయితే పండగనే చెప్పాలి. విలన్గా శ్రీకాంత్ క్యారెక్టర్ అయితే బాగుంది. ఆ క్యారెక్టర్ని బోయపాటి ఇచ్చిన ఎలివేషన్ కూడా అదిరిపోయింది. అయితే ఆ పాత్రను ముగించిన విధానం మాత్రం సంతృప్తికరంగా లేదు. ప్రజ్ఞాజేశ్వరి పాత్ర చాలా చిన్నది. గట్టిగా రెండు పాటల్లో ఆమె క్యారెక్టర్ మొదలై ఎండ్ అయిపోతుంది. మిగతా నటీనటులు అలరించారు. ఇక స్టోరీ విషయానికి వస్తే, మురళీకృష్ణ అంటే బాలయ్య బాబు ఓ ఊరికి పెద్ద. ఊరికి వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అదే ఊరికి కలెక్టర్గా వస్తుంది శరణ్య. అదే అండి ప్రజ్ఞా జైస్వాల్. ఒకనొక సందర్భంలో అదే ఊర్లో ఉండే వరదరాజులు అంటే శ్రీకాంత్ చేస్తున్న ఇల్లీగల్ మైనింగ్ వల్ల చిన్నపిల్లలు చనిపోతూ ఉంటారు. ఈ అన్యాయాన్ని ఎదుర్కొనే తరుణంలో ఎన్ఐఏ మురళీకృష్ణన్ జైలుకు పంపిస్తుంది. అదే తరుణమని వరదరాజులు ఊరిని వల్లకాడు చేయడానికి సిద్ధమైన తరుణంలో ఎంట్రీ ఇస్తాడు అఘోరా. అదే అండి అఖండ బాలకృష్ణ గారు. అసలు అఖండ ఎవరు, మురళీకృష్ణ అఖండ ఒకేలా ఎందుకు ఉన్నారు అనేది అఖండ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక భద్ర తర్వాత బోయపాటి కాస్త బలమైన కథ రాసుకున్నాడని చెప్పొచ్చు. హీరో వర్సెస్ విలన్ అనే రొటీన్ ఫార్మాట్ నుంచి బయటపడి మెథలాజికల్ ఫార్మాట్లో రాసుకున్న కథనం అయితే చాలా బాగుంది. దుష్టశక్తిని అంతం చేయడం కోసం దేవుడు దిగి రావడం అనేది మూల కథగా సినిమాను నడిపించిన విధానం అయితే అద్భుతమనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ 20 నిమిషాల వరకు బాగానే వెళ్ళిన సినిమా అక్కడి నుంచి మాత్రం కాస్త సాగినట్టుగా అనిపిస్తుంది. హీరో 100 మందిని చంపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ కథనం గాలి కొదిలేశారు బోయపాటి. సెకండ్ హాఫ్లో లాజిక్ ఆలోచించి కాస్త వయోలెన్స్ తగ్గించి ఉంటే సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యేది. అవేమి లేకపోవడంతో ఫ్యాన్స్ మూవీగా మిగిలిపోయింది. బోయపాటి తర్వాత ఈ సినిమాకి తన బెస్ట్ ఇచ్చింది తమన్. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో బాలయ్య ఎమోషన్ని ఎలివేట్ చేసిన విధానం అయితే ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. మంచి డాల్ఫీ థియేటర్లో సినిమా చూస్తే ఆ థ్రిల్ వేరే ఉంటుంది. శ్రీరాంప్రసాద్ సినిమాటోగ్రఫీలో వర్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లెజెండ్ తర్వాత బాలయ్యలో ఆ రాజసాన్ని టీవీని అద్భుతంగా చూపించారు రాంప్రసాద్ గారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేదేమో అనిపించింది. ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ అయితే కంపోజిషన్కి ఆర్ట్ డిపార్ట్మెంట్ స్కిల్స్ అలరించాయనే చెప్పొచ్చు. ఇక లాజిక్స్ అయితే మర్చిపోయి బోయపాటి బాలయ్య క్రేజీ కాంబినేషన్ కోసం, ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం అఖండ చిత్రాన్ని థియేటర్లో ఖచ్చితంగా ఒకసారి చూడాల్సిందే. మాస్ ఆడియన్స్ అండ్ బాలయ్య ఫ్యాన్స్కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అయితే సాధారణ ప్రేక్షకులకు ఓ మోస్తారుగా నచ్చుతుంది. హిట్ అనిపించుకోవడానికి 52 కోట్లు రాబట్టాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఏపీలో పరిస్థితి కారణంగా ఆ నెంబర్ రీచ్ అవ్వగలరా లేదా అనేది ఆలోచించాలి. కమర్షియల్గా కష్టం అవ్వచ్చు, కానీ ఈ సినిమా పరంగా మాత్రం అఖండ సూపర్ హిట్ అనే చెప్పాలి.